సో డియర్ స్టూడెంట్స్, ఏపీ సప్లమెంటరీ 2023 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఈ క్వశ్చన్స్ మాత్రమే చదివితే మీకు 30 నుంచి 42 మార్కుల వరకు వస్తాయి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం గమనిస్తే వర్క్ పవర్ ఎనర్జీలో డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనటిక్ ఎనర్జీ, షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థీరం. దీంతోపాటు ఈ ప్రాబ్లం కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో మిషన్ గన్ ఫైట్స్ 360 బుల్లెట్స్ పర్ మినిట్ అండ్ ఈచ్ బుల్లెట్ ట్రావెల్స్ విత్ వెలాసిటీ ఆఫ్ 600 మీటర్ పర్ సెకండ్, ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈస్ 5 గ్రామ్, ఫైండ్ ద పవర్ ఆఫ్ మిషన్ గన్. సో లాస్ట్ మనకు మార్చిలో జరిగినటువంటి ఎగ్జామ్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్తో పాటు ఈ ప్రాబ్లం వచ్చింది. ఈసారి ఇదైనా రావచ్చు, లేకపోతే కొలిజన్స్ పైన రావచ్చు. వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, డెవలప్ ద థీరీ ఆఫ్ 1-డైమెన్షనల్ సో ఎలాస్టిక్ కొలిజన్ అనేటువంటిది మనకు బాగా ఇంపార్టెంట్గా ఈ 2 క్వశ్చన్స్లలో ఒకటి రావచ్చు ఈసారి. తర్వాత ఆసిలేషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ సంబంధించి, షో దట్ ద మోషన్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం ఈ సింపుల్ హార్మోనిక్ అండ్ హెన్స్ డెరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైమ్ పీరియడ్ వాట్ ఈజ్ సెకండ్స్ పెండులం, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అండ్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్. సో ఈ 4 క్వశ్చన్స్ బాగా నేర్చుకోగలిగితే ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 2 × 8 = 16 మార్క్స్ వస్తాయి మీకు మ్యాక్సిమం. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి వెయిటేజ్ ప్రకారం చూద్దాం. సో ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2023 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్. సో మనకు గ్రావిటేషన్ చూస్తే 2 క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. వాట్ ఈజ్ ఆర్బిటల్ వెలాసిటీ, ఒప్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. సో అలాగే వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ, ఒప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. ఇవి 3 తప్పితే సో మనకు యూజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సాటిలైట్స్ ఉన్నాయి. సో జియో స్టేషనరీ సాటిలైట్స్ సంబంధించి యూజెస్, సో వాటిని మనం నేర్చుకోవాల్సి ఇవి రెండిట్లలోనే ఈసారి ఖచ్చితంగా ఒకటి వస్తుంది, బాగా చూసుకోండి. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో కూడా ఈ 3 నుంచి మనకు ఒకటి రావచ్చు. ఎక్స్ప్లెయిన్ ద కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ ఇన్ వాట్ వే ద అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అడ్వాంటేజెస్ టు అక్వాటిక్ అనిమల్స్. సో ఇది ఈ విధంగా అడగొచ్చు, వాట్ ఈస్ అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్, ఎక్స్ప్లెయిన్ అని అడగొచ్చు. ఈ రెండిట్లలో ఒకటి వస్తుంది ఈసారి బాగా. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో 2 వస్తాయి మనకు 4 మార్క్స్ 8 మార్క్స్, అంటే పైన ఈ చాప్టర్ గ్రావిటేషన్లో ఒకటి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఒకటి, అంటే 2 అక్కడికి 8 మార్క్స్, ఇక్కడ 4 మార్కులకు వస్తాయి కాబట్టి 8 16 మార్క్స్ అవుతాయి, 16 16 32. సో డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ విత్ 2 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డెరైవ్ v = r ω, డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్, ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్, డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఈ 4 రెండు వస్తాయి, బాగా ప్రాక్టీస్ చేయండి. వాటికి 16 మార్క్స్ అవుతాయి, 4 మార్క్స్ 8 మార్క్స్ 16 32. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్లో ఈ 3 క్వశ్చన్స్లో ఒకటి రావచ్చు ఈసారి, మెన్షన్ ద మెథడ్స్ యూజ్ టు రెడ్యూస్ అ ఫ్రిక్షన్, స్టేట్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, హెన్స్ డెరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ F = ma. నెక్స్ట్ వైఆర్ షాక్ అబ్జర్వర్స్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్. ఇవి లాస్ ఆఫ్ మోషన్లో ఒక క్వశ్చన్, ఈ 3 ఒకటి వస్తుంది, అంటే 16 + 4. సో మనకు సో ఇక్కడ 20. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో ఈ 2 ఒకటి రావచ్చు, బాగా చూసుకోండి. డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ ఎ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ అ లోడ్, డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. సో బాగా నేర్చుకోండి ఈ క్వశ్చన్స్, వీటిలో నుంచి మ్యాక్సిమం వస్తాయి, మీకు మ్యాక్సిమం స్కోర్ కూడా చేయాల్సిన అవకాశం ఉంటుంది. 40 మార్క్స్ పైన ఈజీగా వస్తాయి వీటన్నిటి చూసుకుంటే. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ అవుట్ చేశాను. సో గత ఓల్డ్ పేపర్స్ అన్నీ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వెయిటేజ్ ప్రకారము ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ 2023 ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫిజికల్ వరల్డ్లో వాట్ ఈస్ డిస్కవరీ ఆఫ్ సివి రామన్, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఏ చంద్రశేఖర్ టు ఫిజిక్స్, ఈ 2 ఒకటి రావచ్చు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో డిస్టింగ్విష్ బిట్వీన్ అక్యూరసీ అండ్ ప్రెసిషన్, అలాగే హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్, ఈ 2 ఒకటి రావచ్చు. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్లో a బార్ = i బార్ + j బార్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్. సో మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్లో ఈ 2 క్వశ్చన్స్లో ఒకటి రావచ్చు.
సో ఇది బాగా చూసుకోండి. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ అట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ? ఈ రెండింటిలో ఒకటి రావచ్చు. లాస్ ఆఫ్ మోషన్లో త్రీ నుంచి ఒకటి రావచ్చు. వాట్ ఈజ్ ఇనర్షియా? వాట్ గివ్స్ అ మెజర్ ఆఫ్ ఇనర్షియా? ఏ హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ దాన్ లేటర్? ఎక్స్ప్లెయిన్. వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ డబుల్డ్? సో నెక్స్ట్ మనకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో రెండు వస్తాయి. ఫోర్ టూ మార్క్స్ ఈ ఫోర్ మార్క్స్ మొత్తం. సో ఇక్కడ మొత్తం టూ మార్క్స్ ఎన్ని లిస్ట్ అవుట్ చేశారంటే 1, 2, 3, 4 అంటే 8. ఇది ఒక 12 మార్క్స్ వరకు లిస్ట్ అవుట్ చేశాను. ఇవి చదివితే 12 మార్క్స్. సో అలాగే 4 మార్క్స్, 8 మార్క్స్ నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తే మీకు మ్యాక్సిమం 40+ వస్తాయి. సో పాస్ కావడం కాదు, 40+ వస్తాయి. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్? వాట్ ఈస్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? వాట్ ఆర్ ద డ్రాప్స్ అండ్ బబుల్స్ స్పెరికల్? గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ సో బబుల్ ఇన్ ఎయిర్. సో ఇవి మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో బాగా ప్రాక్టీస్ చేయండి.